హలో సార్, కొంచెం పక్క జరగండి. అదో అన్న మీదున్న ప్రేమతో ఆ క్షణంలో ఏదో ఎమోషన్లో కొట్టేసి వెళ్ళిపోయాం. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మత్తాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు, వాడు మామూలోడు కాదు, వాడింకా చావలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే చేసేస్తాడు అని తెలీదురా? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ గురించి ఏమాలోచించానో తెలుసా? శివారెడ్డి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎక్కడ దాక్కోవాలి అని పారిపోయింటావు. నిన్ను పట్టుకోవడానికి ఎక్కడెక్కడ వెతకాలి, ఎన్ని రోజులని వెతకాలి అని ఆలోచించాను. కానీ నువ్వేంట్రా? అసలు ఈ మద్దాలి శివారెడ్డి అనే వాడే నీ లైఫ్లో లేనట్టు, వాడితో అసలు నీకేమీ జరగనట్టు. హ్యాపీగా బైక్ వేసుకొని హైదరాబాద్ మొత్తం ఇంత నార్మల్గా ఇంత కూల్గా ఎలా తిరుగుతున్నావురా నువ్వు? ఎవరు సార్ మీరు? నేనెవరో నీకు తెలీదు. మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఎవరు అనుకుని ఎవరితోనో మాట్లాడుతున్నారు? నేనెవరో నీకు నిజంగా తెలీదు. మీరు ఎవరు సార్? ఈ విషయం నేను ఎట్టకారంగా చెప్పట్లేదు, సీరియస్గానే చెప్తున్నాను. జరిగిన విషయం నేను మర్చిపోయాను. నా లైఫ్లో కానీ నా మైండ్లో కానీ నువ్వు లేవు. మా అన్నని చంపాలనుకున్న విషయం నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. ఈ విషయం మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారు చెప్పానే, నీకు చెప్పలేదా? కొత్త శత్రువులు పెంచుకోవద్దు శివ. రోడ్లు పోయేవాడిని కెలుక్కునిమని ఎందుకు తెచ్చుకుంటావు? నీ లైఫ్ వేరే, నా లైఫ్ వేరే. పబ్లిక్ అంతా శివారెడ్డిని ఎవడో కొట్టాడంటే అది ఇది అని చాలా గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎవరికి క్లారిటీ లేవు. అది నువ్వు అనవసరంగా పబ్లిక్ నేనేం చెప్పి నన్ను హీరో చేసేయద్దు. నువ్వే హీరోగా ఉండు. అనవసరంగా నా మీద ఫోకస్ పెట్టావనుకో, నేను హీరోనే పోతాను. అది నీకు అస్సలు మంచిది కాదు. ఇంతేనారని కోపం ఇంతకంటే వెయ్యినట్టు ఉంటాదిరా. నా కొడుకుని కొట్టి నా ముందే కూర్చొని నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తాంటే నా రక్తం మరిగిందిరా. నిజంగా నేను వాడిని చంపుంటే హ్యాపీగా ఉండేటోడివా? కాదు, వాడు నీ చేతుల్లో సావాలి. దానికి ముందు వాడిలో బలుపు ధైర్యం పొగరు నాకు నచ్చలేదు. అవి చావాలి ముందు. వాడాపితే మంత్రవ్వాల్సిన నీ కళ అది. ముందు మంత్రం ఎక్కడికి పోతాడురా వాడు? వాడి మీద పడాల్సింది రౌడీ షీటర్ శివారెడ్డి దెబ్బ కాదు, పవర్ శివారెడ్డి దెబ్బ. అప్పటిదాకా బలిచ్చే మేకపోతు బలిసినట్టు బలవని అన్నీ మర్చిపోయి వాడు సంతోషంగా ఉన్నప్పుడు పడితే ఉంటది ఆ దెబ్బ. మసా ఆ దెబ్బ మసా. అవునన్నా, వాడు సంతోషంగా ఉండని, ఎన్ని ఆటలాడతాడు ఆడని, ఎంజాయ్ చెయ్యని, చిందులయ్యని. వాడు లైఫ్లో మిగిలిన ఈ కొన్ని రోజులు వాడు ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయని. వాడు ఎన్ని గంతులేసినా ఎన్ని చిందులేసినా చివరికి వాడు చావాల్సింది నా చేతుల్లోనే. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to, do subscribe, subscribe to, do subscribe to, please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.